రేపటి నుంచి ప్రారంభమయ్యే ఎంసెట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎంసెట్ కన్వీనర్ జేఎన్టీయు రెక్టర్ గోవర్ధన్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి మొత్తం 102 సెంటర్లను ఏర్పాటు చేశామని, తెలంగాణలో 79 ఏపీలో 23 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఇక గంటన్నర ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. కోవిడ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంసెట్ నిర్వహిస్తున్నామంటున్న ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఏ రకంగా ఈ సంవత్సరం ఎంసెట్ నిర్వహణ ఉంటుంది, ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు ఎంసెట్ కన్వీనర్ జేఎన్టీయు రెక్టర్ గోవర్ధన్ ఉన్నారు. సార్, మనం చూస్తున్నాం అన్ని ఎంసెట్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులలో ఎంసెట్ నిర్వహణ వేరు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, పిల్లలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు టీఎస్ ఎంసెట్ 2020కి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీము 9, 10, 11 మరియు 14 తేదీల్లో నిర్వర్తించడం అనేది జరుగుతూ ఉంది. ఉదయం సెషను 9 నుంచి 12 గంటల వరకు, అట్లాగే మధ్యాహ్నం సెషను 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈ ప్రతి సెషన్కు ముందు కూడా విద్యార్థులను 1.5 గంటల ముందుగా వారికి అక్కడికి అలౌ చేయడం అనుమతింపబడతారు. విద్యార్థులు కూడా ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనే నామ ప్రకారం అందరూ కూడా ఒకరికి ఒకరు పక్క పక్కన ఉండకుండా ఫిజికల్ డిస్టెన్స్తో పాటించడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళకి వెబ్ క్యామ్ ద్వారా వాళ్ళ ఇమేజ్ను క్యాప్చర్ చేసి దాన్ని మళ్ళీ కంప్యూటర్ సిస్టంలో పెట్టి దెన్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్లోది ఇప్పుడు క్యాప్చర్ చేసినటువంటిది ఈ మాన్యువల్ వెరిఫికేషన్ ప్రాసెస్లో వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే విద్యార్థులకు కూడా మాస్క్ ధరించడం తప్పనిసరి, దాంతోపాటు వాళ్ళు శానిటైజ్ బాటిల్ చిన్నది తెచ్చుకుంటే కూడా వాళ్ళకి అనుమతించడం అనేది జరుగుతుంది. మనం వాటరు అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం ప్రతి టెస్ట్ సెంటర్లో. బట్ విద్యార్థులు కూడా ఒకవేళ వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ను తెచ్చుకుంటామంటే కూడా ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా మనము అలౌ చేయడం అనేది జరుగుతుంది. సో మనం హాల్ టికెట్స్లో కూడా కోవిడ్-19 సంబంధించినటువంటి ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవడానికి పలు సూచనలు అనేది విద్యార్థులకు చేయడం జరిగింది. గతంలో ఉన్నది కాకుండా ఈసారి సెంటర్స్ పెంచడం జరిగిందా? హైదరాబాద్ కావచ్చు, మన రాష్ట్రంలో ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు? అదేవిధంగా ఏపీలో కూడా చాలామంది పిల్లలు ఇక్కడ రాస్తూ ఉంటారు, అక్కడికి సంబంధించిన ఎంసెట్ మన తెలంగాణది. సో అక్కడ ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు సార్? సో మొత్తంగా మనకు 102 సెంటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో తెలంగాణ స్టేట్లో 79 సెంటర్లు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈచ్ సెషన్కు 23 టెస్ట్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సెషన్కి దాదాపుగా 102 టెస్ట్ సెంటర్స్ వాళ్లకు అలాట్ చేయడం అనేది జరిగింది. 17,000 చిల్లర అంటే అరౌండ్ 18,000 వరకు మాత్రమే ఒక సెషన్లో విద్యార్థులను అనుమతిస్తున్నాము. సో తద్వారా ఈ క్రౌడ్ కానీ ఇతర సమస్యలు కానీ ఏదైతే కోవిడ్ కాంటెక్స్లో ఉన్నాయో వాటిని నివారించాలనే ఉద్దేశంతో ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, ఎంసెట్ రాసే పిల్లలకు ఎవరికన్నా కరోనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే ఎవరన్నా మీకు అట్లా దృష్టికి వచ్చారా? వారికి ఏమైనా సెపరేట్ సెంటర్స్ పెడుతున్నారా, లేకుంటే వాళ్ళు తర్వాత రాసుకునేందుకు అవకాశం కల్పిస్తారా? సో దీనికి సంబంధించి వాళ్ళు విద్యార్థులు వాళ్ళకు ఒకవేళ కోవిడ్ సిమ్టమ్స్ కానీ హై టెంపరేచర్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటే ముందు మనకు చెప్పి ప్రయర్ ఇంటిమేషన్ ఇస్తే కనుక దెన్ మన అధికారులతోటి మాట్లాడి వారికి ఏ రకంగా మనము సహాయం చేయగలము, ఏ రకంగా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద కూడా ఇతర అధికారులతో చర్చించడం, ప్రభుత్వంతో కూడా చర్చించడం జరుగుతుంది. సార్, ప్రధానంగా ఎంసెట్ రాసే అభ్యర్థుల నుంచి ఏమని మీకు ఏమైనా అపీల్స్ వస్తున్నాయా, సెంటర్స్కి సంబంధించి లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి సెంటర్స్ దగ్గర వేయాలని చెప్పి ఎవరైనా కోరుకుంటున్నారా, ఏమంటున్నారు సార్? ముఖ్యంగా హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో కనుక చూస్తే మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి దాదాపు 1 గంట మొదలుకొని 2 గంటల సమయం పట్టే ఇది ఉంటుంది. సో అందువలన హైదరాబాదు సెంటర్ని మొత్తం కూడా మనం జోన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా ప్రాక్సిమిటీ పెంచి విద్యార్థులకు నియరెస్ట్ సెంటర్స్ వచ్చేటట్టుగా చేస్తాం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఈస్ట్ ఉంది. హైదరాబాద్ ఈస్ట్ అంటే దిల్షుక్ నగరు, ఎల్బీ నగరు, వనస్థలిపురము ఇటువైపు వస్తాయి. సో ఆ సెంటర్స్ వాళ్ళు ఆప్ట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి 3 ఆప్షన్సే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు నియరెస్ట్ సెంటర్స్కు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా హైదరాబాద్ మొత్తాన్ని కూడా అన్ని రీజనల్ సెంటర్స్గా డివైడ్ చేయడం మూలాన విద్యార్థులకు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా వాళ్ళకి ఆ వెసులుబాటు క్రియేట్ చేయడం అనేది జరిగింది. సార్, అంటే గతంలో ఎంసెట్ ఉన్నప్పుడు ఆర్టీసీ కోఆపరేషన్తో మనం ముందుకు వెళ్ళేవాళ్ళం, బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్లో ఆర్టీసీ లేదు, స్టేట్ వైజ్గా చూసినా ఒక 30% బస్సులు మాత్రమే రన్ అవుతున్నాయి. సో దీని పట్ల స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మనం ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే సాధ్యమైనంత వరకు విద్యార్థుల్ని వాళ్ళున్న ప్లేస్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి టెస్ట్ సెంటర్స్ ఎక్కడైతున్నాయో వాళ్ళున్న టెస్ట్ సెంటర్స్కి దగ్గరలో ఉండే విధంగానే మనము వాళ్ళకి కోరుకున్న ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. తద్వారా వాళ్ళు ప్రయాణం చేయాల్సినటువంటి దూరం డ్రాస్టిక్గా తగ్గుతుంది.
దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ విద్యార్థులందరూ కూడా రాసేది ఒక సెషనే. సో ఎవరైనా విద్యార్థులు రాసేది మనం 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది, మనకు ఉన్న 8 సెషన్స్లో ఒక సెషన్ రాయడం జరుగుతుంది. ప్రయాణానికి సంబంధించిన విషయాలకు వస్తే ఇప్పుడు మెట్రో కూడా ఓపెన్ చేయడం జరిగింది, చూద్దాం మరి. మనకు మేము ఆర్టీసీ వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వారు కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, ఫైనల్గా ఎంసెట్ రాసే పిల్లలందరికీ మీరేం చెప్పదలుచుకున్నారు? కోవిడ్ జాగ్రత్తలతో పాటు సెంటర్స్లలోకి వారు ఏమేమి తీసుకొని వెళ్ళవచ్చు, దేనికి అనుమతి ఇచ్చారు సార్? ముఖ్యంగా మనకు విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాల్ టికెట్ తీసుకొని రావాలి. హాల్ టికెట్లు మనం చెప్పినట్టుగా హాల్ టికెట్తో గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకు ఆ రూట్ మ్యాప్ కూడా వాళ్ళ ట్రావెల్ని గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు చెప్పినట్టుగా వారికి వారు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలాంగ్ విత్ దిస్, తర్వాత ఒక ఒరిజినల్ ఐడి కార్డు, వాళ్ళ వాళ్ళ స్టూడెంట్ ఐడి కార్డ్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ కానీ ఇతర ఏదైనా వాళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయగలిగే ఒక ఐడి కార్డును కూడా ఖచ్చితంగా వాళ్ళు వెంబడి తీసుకొని రావాల్సి ఉంటుంటుంది. అట్లాగే ఈ గెజిటెడ్ ఆఫీసరు సిగ్నేచరు, ప్రిన్సిపల్ సిగ్నేచర్ అనేది ఇంతకుముందున్న ఇన్స్ట్రక్షన్స్ నిబంధనలకు అనుగుణంగా మనం అన్ని సెట్స్కు ఇది ఒక కామన్ నిబంధన ఉండేది, కానీ చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలాన మనం ఈ నిబంధనని ఇప్పుడు సడలింపు చేయడం అనేది జరిగింది. గెజిటెడ్ ఆఫీసర్ లేదా ప్రిన్సిపల్ వాళ్ళు ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడి నుంచి ఆ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఇప్పుడు మ్యాండేటరీ కాదు, కాబట్టి విద్యార్థులు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనితో పాటు మొబైల్ కానీ క్యాల్కులేటర్స్ కానీ వాచెస్ కానీ తీసుకురాకూడదు. ముఖ్యంగా మేము 1.5 అవర్స్ ముందే టెస్ట్ సెంటర్కు అలో చేస్తున్నాం, కాబట్టి లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా టైంకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టైంకు టెస్ట్ సెంటర్ కనుక వస్తే మీకు ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ఆందోళన తగ్గి మీరు ప్రశాంతంగా ఉండి మీ ఎగ్జామ్ మంచిగా రాసుకునే అవకాశం ఉంటుంది, మీకు మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం, నిబంధన ఉంది కదా, సో ఎందుకంటే మెయిన్గా ఈసారి కొంతమంది పిల్లలు కోరారు ఈ 1 నిమిషం నిబంధన తీసివేస్తే బాగుండు ఈ కోవిడ్ టైంలో అని. సో కంపల్సరీ మళ్ళీ ఆ రూల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? విద్యార్థులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ కొన్ని సెట్ గైడ్లైన్స్లో వేరే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో ఆ నిబంధనను అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ విద్యార్థుల ముందే కనుక కొంచెం అవగాహన కల్పించుకుంటే వారు టైంకు సరైన టైంకు టెస్ట్ సెంటర్ చేరుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఎంసెట్కు సంబంధించి విద్యార్థులు ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా పరీక్ష రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పి ఎంసెట్ కన్వీనర్ జేఎన్టీయు రెక్టర్ గోవర్ధన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్.